కనిగిరి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో కనిగిరి టీడీపీ కార్యాలయంలో ముస్లింల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ షేక్ షరీఫ్, ఒంగోలు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు మాగుంట నిఖిల్ రెడ్డి, కోలా ప్రభాకర్తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూటమి అభ్యర్థులు గెలుపు ఖాయమని మాజీ ఎమ్మెల్సీ షరీఫ్ అన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో పామూరుకు చెందిన సుమారు 18 ముస్లిం మైనార్టీ కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మాజీ ఎమ్మెల్సీ షేక్ షరీఫ్, ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎందుకు ఖండించడం లేదు అంటే నువ్వు కూడా వాళ్ళని తెలిసిపోతుంది. నువ్వు చేస్తున్న పొరపాటు నీకు చేస్తున్న తప్పుని ఈనాడు చంద్రబాబు నాయుడు మీద ప్రయత్నం చేస్తున్నాడు. మీరు చాలా మంది ఈ వీడియో ఇన్నారు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట్లాడుతున్నారు. జరగబోయే ఎన్నికల్లో క్రిస్టల్ క్లియర్గా ఈరోజు మనకి కనిపిస్తున్న చిత్రం ఏంటంటే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, మార్పును కోరుకుంటున్నారు, ఒక్క ఛాన్స్ అని చెప్పి గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్క ఛాన్స్లోనే నిజ స్వరూపం చూపెట్టారు. పరిపాలన దక్షత లేదు, అభివృద్ధి పరచాలనే ఉద్దేశం లేదు, కానీ ఒక వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఉండి ఒక వ్యాపారవేత్తగా ఆలోచనలు చేస్తూ ఏ రకంగా డబ్బులు గడించాలి, ఏ రకంగా డబ్బులు సంపాదించుకోవాలి, ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయల ధనాన్ని ఏ రకంగా కూడగట్టాలనే ఆలోచనలోనే 5 సంవత్సరాలు పరిపాలన సాగించారు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ మాత్రం ఆయన కృషి చేయలేదనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ చెప్పడం కాదు. ప్రజానీకం గమనించారు, అన్ని వర్గాల ప్రజలు గమనించారు. ఆ వర్గం, ఈ వర్గం, ఆ మతం, ఈ మతం, ఆ కులం, ఈ కులం అని తేడా లేకుండా అన్ని వర్గాలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. మన పొరపాటు చేశాం, రాష్ట్రం అభివృద్ధి పోవాల్సిన రాష్ట్రం వెనక్కు పోతుంది. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే మరి రాజధాని పూర్తయ్యేది, పోలవరం పూర్తయ్యేది, మనకు రావాల్సిన మరి వ్యాపార సంస్థలు, అదనకు పరిశ్రమలు వచ్చాయి, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఉండి, మనకెంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది కాదు, ఆదాయం తగ్గిపోయింది. ఎవరిని అడిగినా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చే ఆదాయం కంటే సగం కంటే ఆదాయం పడిపోయిందనే భావన ఉన్నారు తప్ప, అంతేకాకుండా ధరలు కూడా పెరిగిపోయి, ఖర్చులు పెరిగిపోయి ఈనాడు మోయలేని భారం మధ్యతరగతి కుటుంబకులు, పేదరిక కుటుంబకులు, కుటుంబాలు ఈనాడు అష్ట కష్టాలు పడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనకు గమనించాల్సిందిగా మనం చేస్తున్న. కాబట్టి ఈరోజు ఏ సర్వే చూసినా కూడా, ఏ సర్వే చెప్పినా కూడా, అది మరి జాతీయ స్థాయిలో సర్వే కావచ్చు, రాష్ట్ర స్థాయి సర్వే కావచ్చు, ఇప్పటివరకు 11 సర్వేలు చేస్తే అందులో 10 సర్వేల్లో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పరంగా జనసేన సహకారంతో బీజేపీ ఆశస్సులతో 140 స్థానాలకు తక్కువ కాకుండా ప్రతి సర్వే చెబుతుందంటే ఏ రకమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి కూడా ఈ సందర్భంగా గమనించాలి. 144 స్థానాలు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది, దాంట్లో 125 స్థానాలకు తక్కువ కాకుండా తెలుగుదేశం పార్టీ, ఒక తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితుల్లో ఉంది. 31 స్థానాలు బీజేపీ జనసేన పోటీ చేస్తున్నాయి, అందులో 20 స్థానాలు వాళ్ళు గెలిచే పరిస్థితి నాడు ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించొస్తుంది. మనం చేస్తున్నాం బాగుంది కదా, నెగ్గేస్తున్నాం కదా అని మీరు అలక్ష్యం చేస్తే ఈనాడు ఏ రకంగా నెగ్గాలి, ఏ రకంగా కొల్లగొట్టాలి, మళ్ళీ ఏ రకంగా అధికారంలో రావాలని
అప్రజాస్వామిక విధానాలతో, ధన బలంతో, రౌడీజంతో, అధికార బలంతో మన ఓటర్లు కూడా కొల్లగొట్టే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఇప్పటివరకు 5 సంవత్సరాలు మనం కష్టపడ్డాం, ఇంకా 20 రోజులు 18 రోజులు కష్టపడి మనం కనుక మన ఊర్లని, మన ప్రాంతాలని, మన ఆదిలో భూముల్ని, అక్కడ ప్రజల మనోభావాలని కట్టడి చేసి దాన్ని మన పోలింగ్ బూత్ వరకు తీసుకురాగలిగితే తప్పనిసరిగా ఫలితాలు పూర్తిగా సాధించుకోగలుగుతారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నా. ముఖ్యంగా ఈనాడు ముస్లింల ఓట్లని పోలగొట్టడానికి నానా తంటాలు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 4% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ పోతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే బీజేపీ పార్టీ వాళ్ళు మతపరమైన రిజర్వేషన్ ఇవ్వకూడదు అని ప్రధానమంత్రి అమిత్ షా, అదే పక్క రాష్ట్రంలో ఉన్న కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి విధానాలు, బీజేపీ సిద్ధాంతాలు, బీజేపీ నాయకుల ఆలోచనలకు మాకు సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు వేరు, తెలుగుదేశం పార్టీ విధానాలు వేరు, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆలోచనలు వేరు. తెలుగుదేశం పార్టీ అన్నాడు ఎన్టీ రామారావు గారు లౌకిక పార్టీగా పెట్టారు, లౌకిక భావంతో పెట్టారు, లౌకిక విధానమే మా సిద్ధాంతం, మత సామరస్యాన్ని కాపాడటమే మా విధానం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించాలి. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ముస్లింల మనోభావాలకి, వేరే కులాల మనోభావాలకి, వేరే మతాల మనోభావాలకి విఘాతం కల్పించడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే దాన్ని నివారిస్తాం. ముఖ్యంగా మైనార్టీలు ఆలోచన విధానంలో ఇస్లామిక్ ధర్మాలు అమలు చేయడంలో ఎక్కడ కూడా ఎవరు కూడా అంతరాయం కల్పించడానికి, అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని నివారిస్తాం. ధర్మాన్ని, న్యాయాన్ని, మీ మనోభావాల్ని, ముస్లింల మనోభావాల్ని కాపాడటంలో ఎక్కడ వెనకాడే సమస్య లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఈనాడు మంచిని గెలిపించుకోవాలి, ధర్మాన్ని గెలిపించుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా ముస్లిం సోదరులకి, నేను ఎమ్మెల్సీగా ఉన్నానంటే ఒక ముస్లింగా నన్ను ఎమ్మెల్సీగా ఇచ్చారు, నేను ఒక మండలి చైర్మన్గా చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారంటే నన్ను ముస్లింగానే ఎంపిక చేశాడు. కాబట్టి మేము మన ముస్లింల జాతి సమాజం యొక్క గౌరవాన్ని కాపాడటానికి ఆనాడు మరి మండలిలో 3 రాజధాని బిల్లు వస్తే న్యాయానికి కట్టుబడి ఉన్నాను, ధర్మానికి కట్టుబడి ఉన్నాను, కోట్లాది రూపాయలు ఇస్తానన్నారు దానికి ఇవ్వలేదు, అనేక పదవులు ఇస్తానన్నారు దానికి సమ్మతించలేదు, బెదిరించారు బెదిరిపోలేదు. నేను ఏదైనా భయపడాలంటే అల్లాకు భయపడతాను తప్ప వేరే వాళ్ళకు భయపడను. చేసేది ధర్మం చేస్తాను, న్యాయబద్ధంగా ఉంటాను, ఏ బాధ్యత అయితే నాకు అప్పచే బాధ్యత గారికి కట్టుబడి ఉంటానని చెప్పి మీ అందరి గారు ముస్లిం సమాజం యొక్క గౌరవం, ముస్లింలు తల ఎత్తుకుని తిరిగే రకంగా నేను చేశాను, అది అల్లా దయవల్ల జరిగింది. ఈనాడు ఇల్లు చేసిన వాడిని, మిమ్మల్ని మెప్పించిన వాడిని, మీ గౌరవ ప్రదర్శనలు పెంచిన వాడిని నేను అబద్ధం ఆడను, నేను మిమ్మల్ని తప్పుదారి పట్టించను, లేని విషయాన్ని చెప్పే పరిస్థితి నాకు లేనే లేదు. ఎందుకంటే రేపు దేవుడికి జవాబు చెప్పాలి, ప్రతి ఒక్క మాటకు జవాబు చెప్పాలి. చంద్రబాబు నాయుడు మనోభావానికి తగ్గట్టుగా, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు తగ్గట్టుగా, మరి తెలుగుదేశం పార్టీ విధానాల సిద్ధాంతాలకు తగ్గట్టుగా నేను మాట్లాడాను తప్ప మిమ్మల్ని పక్కదారి పట్టించడానికి, తప్పుదారి పట్టించడానికి నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏ రకంగా అయితే మీ గౌరవాన్ని నిలబెట్టడానికి మండలిలో ప్రయత్నం చేశానో ఈనాడు మన సమాజం యొక్క గౌరవం, ముస్లిం సమాజం యొక్క గౌరవం, ధర్మానికి కట్టుబడి ఉంటారు, న్యాయానికి కట్టుబడి ఉంటారు, అవినీతికి దూరంగా ఉంటారు, అవినీతి పరుల్ని ఎప్పుడు కూడా సహించరు. మరి ఏవైతే మనుషుల ప్రాణాలతో ఆడుకునే వాళ్ళు, చట్టాన్ని తన చుట్టంగా చేసుకున్న వాళ్ళని మనం సహించమనే విషయాన్ని ఈ సందర్భంగా ఎన్నికల్లో చాటి చెప్పాల్సిన బాధ్యత ఈనాడు మీ మీద ఉంది. ఈనాడు నేను నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇందాక నమాజ్ వెళ్ళొచ్చాను, ఆ నమాజ్లో ముస్లిం అందరూ నాకు కలిశారు. అక్కడ ఏం చెప్తున్నారంటే సార్ మీరేం చెప్పక్కర్లేదు, ఉగ్ర నరసింహారెడ్డి అంటే మాకెంతో ఆప్యాయత, ఎంతో అభిమానం. ఆయన చేసిన పనుల్ని మేము చాలా అభిమానం కొన్నాం.
ఆయన ఒకటి కాదు రెండు కాదు అన్ని విషయాల్లో కూడా మనకు సానుకూలంగా ఉంటున్నాడు, అండగా ఉంటున్నాడు. ఈ కనిగిరిలో ముస్లింలందరం కూడా ఆయన వెంట ఉంటాం. మీరు దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదని చెప్పారంటే అటువంటి నాయకుడు మీకు దొరికాడు. ఇది అల్లా యొక్క మరి ఒక కానుకగా మీరు భావించాలి. అటువంటి నాయకుడిని అత్యధిక మెజారిటీతో ఈనాడు ముస్లింలు మాగంటి శ్రీనివాస గారు, శ్రీనివాస రెడ్డి గారు నాకు ఎంతో అత్యంత సన్నిహితులు. ఆయన డబ్బున్నా కూడా ఆయన డబ్బుతో చూస్తే నేను ఏమాత్రం కాదు, కానీ నన్ను ఎంత గౌరవిస్తారంటే అంత గౌరవిస్తారు. నన్ను ఒక సాధారణ వ్యక్తి ఏంటంటే అమలు విషయంలో ఎవరైతే పౌరులుగా ఉన్నాయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పౌరత్వం సాధించారు. రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు. ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండి రైగ మేమస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనది యుద్ధం గెలుపెవడద చూద్దాం. ఓహో దూమ్ 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 అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెస్ వైపే. ఆడబిడ్డల అన్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక బెట్ట వీర బలితలా. యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము. పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. గుండె సమర
రక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైస్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.